ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా లేని దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నది దీనికి ప్రబల నిదర్శనమే ఉద్యోగులకి ఒకటవ తారీఖు జీతాలు చెల్లించలేకపోవడం చట్టబద్ధంగా జీతాలని ఒకటవ తారీఖు అందుకునే హక్కు ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఉన్నది అది ఒక నెల రెండు నెలలో కాకుండా దీర్ఘకాలికంగా ఇదే దుస్థితి కొనసాగడం అంటే అది ఆర్థిక దుస్థితికి అర్థం పడుతున్నదని భావించాల్సి వస్తుంది వస్తున్నటువంటి రాష్ట్ర ఆదాయం కానీ కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల వాటాలు కానీ తెస్తున్నటువంటి అప్పులు కానీ ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి అని ప్రశ్నిస్తే నవరత్నాలు అమలు చేస్తున్న వందకు వంద శాతం అని సమాధానం చెబుతుంటారు ఆ నవరత్నాల్లో సామాజిక బాధ్యతగా సామాజిక భద్రత కోసం అమలు చేసేటువంటి వాటికి ఎంత ఖర్చు అవుతున్నది ఈ వస్తున్నటువంటి లేదా తెస్తున్నటువంటి అప్పులు అన్నీ కూడా వాటికే ఖర్చు పెడుతున్నారా పోనీ ప్రాజెక్టుల నిర్మాణము ప్రభుత్వ రంగంలో పరిశ్రమలను నెలకొల్పడము ఇతరేతర అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నారు ఆస్తులను సృష్టించడానికి వెచ్చిస్తున్నటువంటి పెట్టుబడులు ఎంత ఇవన్నీ కూడా మనం నిశ్చితంగా పరిశీలన చేస్తే ఈ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం రాజ్యం ఏలుతున్నది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఈరోజు పదవ తారీఖు దగ్గర దగ్గర వస్తున్న జీతాలు ఇవ్వకపోతే పెన్షనర్లకు పెన్షన్ చెల్లించకపోతే వాళ్ళకున్నటువంటి ఆర్థిక అవసరాలు ఏ విధంగా తీరుతాయి రోజు ఎలా గడుస్తుంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులు వాళ్లకు వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మందులు కొనుక్కోవాలి మరి డబ్బులు లేకపోతే చేపద్దుళ్ళు తీసుకొని ఒక నెల రెండు నెలలు అయితే గడపగలరు ప్రతి నెల అదే తంత అయినప్పుడు అవమాన భారంతో కుంగిపోతున్నటువంటి పరిస్థితి మంత్రులను అడిగితే బొత్స సత్యనారాయణ గారు ఒకప్పుడు ఒక సమాధానం చెప్పాడు మాకు వస్తున్నాయా జీతాలు ఒకటో తారీఖు ఒకరోజు అటో ఇటో వేస్తామని అలాగే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథరెడ్డి గారు కూడా ఇదే తరహా వ్యాఖ్య చేశాడు వాళ్ళకి ఇస్తున్నాం కదా ఒకరోజు అటు ఇటు అయినా అని ఒకరోజు అటు ఇటు ఇవ్వడం అనేటువంటి సమాధానం చెప్పడం అంటేనే వాళ్ళు చెల్లించడం లేదు అనేటువంటిది స్పష్టంగా చెబుతున్నారు అలాంటి వాళ్ళు అధికారంలో కొనసాగే నైతిక హక్కు ఉన్నదా చట్టాన్ని అమలు చేయలేనటువంటి వాళ్ళు పని చేయించుకున్నటువంటి ఉద్యోగులకి జీతాలు చెల్లించలేనటువంటి వాళ్ళు ఏ విధంగా అధికారంలో కొనసాగుతారు అనేటువంటిది నైతికంగా ఆలోచించాలి ఇవాళ విద్యుత్ రంగంలో ఉన్నది విద్యుత్ రంగ ఉద్యోగులు కూడా ఆందోళన చేస్తున్నారు ధర పెరుగుదలకు అనుగుణంగా కానీ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి ఎస్పిఆర్సి కొత్త పిఆర్సి ఇవ్వాలని కానీ వాళ్ళకేమో ఇవ్వరు వాళ్ళు ఏదైనా ఆందోళన చేస్తానంటే నిర్బంధకాండ విధిస్తున్నారు వాళ్ళ నోర్లు మోయిస్తున్నారు కానీ కరెంటు ఛార్జీలు మూత వినియోగదారులకి పెరిగిపోతున్నది ఈరోజు రకరకాల పేరుతో బొగ్గు కొనుగోలు వ్యత్యాసాలు విద్యుత్ కొనుగోళ్ల వ్యత్యాసాల పేరుతో ఇవాళ ఒక కొత్త ఎఫ్పిపి అనేటువంటి ఎపిపిసిఏ అనే పద్దు కింద అదనపు వారాన్ని వేస్తా ఉన్నారు ట్రూ ఆఫ్ చార్జీలు వేస్తా ఉన్నారు అలాగే స్థిర ఛార్జీలని ఇంకొక ఛార్జీ అని రకరకాల పేర్లతో విద్యుత్ ఛార్జీల మూత మోగిపోతున్నది ఓకే వినియోగదారుల జోబులు కొడుతున్నారు ఖజానాన్ని నింపుకుంటున్నారు ఆ డబ్బు ఎక్కడికి పోతున్నదో తెలియదు అందులో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగులకి జీతాలు వేతనాలు ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా కనపడడంలా అలాగే ఆర్టీసీ అలాగే ఇంకొక రంగం అందువల్ల రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితికి ఇది అద్దం పడుతున్నది అని నేను వ్యాఖ్యానించ